2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని, రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని 27 పార్టీలు కలిసికట్టుగా పోరాడతాయని తేల్చి చెప్పారు. ఇటీవల నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీఏలోకి చేరడంతో ఇండియా కూటమిలోని పార్టీల సంఖ్య 27కి తగ్గింది. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయయాత్ర లోక్సభ ఎన్నికల్లో తమకు ఎంతగానో ఉపయోగపడనుందని జైరాం రమేష్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ శివసేనతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. భాజపా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఓడించడానికే ఇండియా కూటమి ఏర్పడిందని తెలిపారు. భారత్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని, వాటిని రక్షించాలంటే భాజపాను ఓడించాలని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.